ఆగండి. మార్నింగ్ 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 దగ్గర నుంచి కూడా మీరు నిలబడేటప్పుడే నేను చెప్పాను, ఇది ప్రైవేట్ హౌస్ బిజినెస్ నడుస్తుంది, మీరు అంతరాయం కలిగించకండి. కాబట్టి ఏమిటంటే మీరు మీకు ఏమైనా సమస్య ఉంటే ప్రభుత్వానికి మీరు రిప్రజెంటేషన్ ద్వారా తెలియపరచుకోండి. వినండి వినండి సార్ వినండి వినండి సార్ వినండి. అరే వింటారా వింటారా, ఇలా వినండి. మీరు ఇవ్వండి, ఈ విధంగా సభ నడుస్తుండే సభ నడుస్తుండేటప్పుడు అదే వినండి సార్. ఏమి సార్ అధ్యక్ష అనేది అధ్యక్ష సభ నడుస్తుండేటప్పుడు మీరు అడ్డంగా ఉండడం కరెక్ట్ కాదు. హౌస్ రిజార్టర్ లో ఉంది, మీరు కూర్చోండి అన్నాను అధ్యక్ష. పొద్దు నుంచి చూస్తూ ఉన్నాం అధ్యక్ష, ఏ విధంగా వితండ వాదన, ఏ విధంగా ఉద్దేశపూర్వకంగా సభ అనే ఒక గౌరవం లేకుండా, మర్యాద లేకుండా, సభాపతి గౌరవం లేకుండా, మర్యాద లేకుండా, అదేదో వీరే సమస్యల పట్ల మరియు శ్రద్ధ ఉన్నట్లు, వేరే ఊరికి లేనట్లు, ఈ ప్రపంచంలో ఒకరికే శ్రద్ధ ఉన్నట్లు మేము చెప్తున్నాం అధ్యక్ష. ఏమని మీ బాధ లేదో చెప్పండి అంటే అట్లా చెప్పరు. ఇవన్నీ చూసిన తర్వాత మనకు అర్థమవుతుండేది ఏమంటే అధ్యక్ష, ఇది ఖచ్చితంగా ప్లాన్ లో భాగం అధ్యక్ష. వారు వారు కలిసి గవర్నర్ గారు ప్రభుత్వ పరిపాలన పట్ల ఎంత చక్కగా ప్రశంసలు ఇచ్చారో, మరి ఆ ప్రశంసల మీద నీరు కార్చాలని చెప్పి వీరి ప్రయత్నం అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, అండర్ సబ్ రూల్ 2 ఆఫ్ రూల్ 340 ఐ రిక్వెస్ట్ దట్ ద ఫాలోయింగ్ మెంబర్ బి సస్పెండెడ్ ఫ్రమ్ ద సర్వీస్ ఆఫ్ ద హౌస్ ఫర్ దిస్ సెషన్. అధ్యక్ష శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. మోషన్ ఇస్ మూవ్డ్, దోస్ హూ ఆర్ ఫర్ ది మోషన్. తర్వాత వదిలేండి ప్లీజ్. వస్తుందండి ప్లీజ్. ఇప్పుడు ఈ సస్పెండ్ చేసినటువంటి వాళ్ళల్లో రామానాయుడు గారు, కేశవ్ గారు టిల్ ఎండ్ ఆఫ్ దిస్ సెషన్, రిమైనింగ్ ఈరోజు ఒక్కరోజే. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని కూడా టిల్ ఎండ్ ఆఫ్ ది సెషన్, మిగిలినటువంటి వాళ్ళంతా కూడా ఈ రోజు సెషన్ వరకు వాళ్ళు సస్పెండ్ చేయటం జరిగింది. రైటా, ఇప్పుడు నెక్స్ట్ కొలుసు పార్థసారథి గారు. అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు జరిగిన విషయాన్ని చూస్తే అసెంబ్లీలోకి దాదాపు గంటన్నర హౌస్ని ఏ విధంగా చేశారో మనందరం చూస్తున్నాం అధ్యక్ష. ఈరోజు నిజంగా ఇది జరుగుతుంది కూడా మంచిదని నేను భావిస్తున్నాను అధ్యక్ష. రాష్ట్ర ప్రజలకి చాలా స్పష్టంగా అర్థమైపోయింది, తెలుగుదేశం పార్టీ గబ్బు పట్టిపోయింది,
తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి పట్టిన కర్మ దీన్ని వదిలించుకోవాలని ఒక నిర్ణయానికి వస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటున్నానంటే ఎంత అన్యాయంగా ఈనాడు మేము కూడా చెప్పాలి అధ్యక్ష. నేను నిన్న పైన లైబ్రరీలో కూర్చున్నాను అధ్యక్ష, ఎవరో మిత్రులు వచ్చి ఏంటి సీఎం గారు గవర్నర్ వచ్చినప్పుడు రాలేదా, ఆ గవర్నర్ గారు రూమ్లోకి ఎందుకు వెళ్ళారు అని చర్చ వచ్చేసింది అధ్యక్ష. అంటే అసెంబ్లీలో ఉండే మేమే ఇటువంటి అనుమానాలు పడితే అక్కడ ప్రజలందరూ కూడా ఏ విధంగా అనుమానాలు పడతారో ఒకసారి అర్థం చేసుకోవాలి అధ్యక్ష. అంటే తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి కానీ, ఈ రాష్ట్రంలో పేద ప్రజల గురించి కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఏదైనా మేలు చేయాలని కానీ ఆలోచన లేనే లేదు అధ్యక్ష. తెలుగుదేశం పార్టీ అంతా కూడా ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమాలను ఎదుర్కొనే దమ్ము లేదు, ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమాలకి ధీటుగా పోటీగా మేము చేసామని చెప్పే దమ్ము లేదు తెలుగుదేశం పార్టీకి. కేవలం ఇటువంటి అభూత కల్పనలు సృష్టించి గోబెల్స్ ప్రచారం చేసి మరి ముఖ్యమంత్రి గారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటాం. ఇంత దిగజారుడుతనం కూడా ఇంకెక్కడ కూడా ఉండదు అధ్యక్ష. నిన్న పవన్ కళ్యాణ్ గారిది ఒక నిమిషం నేను చూశాను అధ్యక్ష, గోబెల్స్ ప్రచారం గురించి, గోబెల్స్ జర్మనీ అతను అనుకుంటానో తెలిసి గోబెల్స్ అబద్ధాలు ప్రచారం చేసి ప్రచారం చేసి అలెగ్జాండర్ అందరూ కూడా కింద దీంట్లోకి దూరిపోయిన తర్వాత వాళ్ళ హిట్లర్ బంకర్లోకి దూరిపోయిన తర్వాత అంతా హిట్లర్ గెలిచాడనో ఏదో రకరకాల అబద్ధాలు చెప్పి ఆఖరికి అతను అతని కుటుంబ సభ్యులు అందరూ కూడా కాల్చుకుని చచ్చిపోయారట అధ్యక్ష. దానికి ఏదో కుక్క సావో ఏదో చెప్పాడు. సో ఈరోజు కూడా అదే వర్తిస్తుందని చెప్పేసి భావిస్తున్నారు అధ్యక్ష తెలుగుదేశం పార్టీకి ఈనాడుకి. ఎందుకంటే ఇంత అబద్ధాలు